కరీంనగర్ లోక్సభ పరిధిలో ఈ కార్యక్రమంలో పాల్గొనుకుంటున్న మన కరీంనగర్ బలగం మొత్తానికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి సామాజిక మాధ్యమాల్లో బ్రహ్మాండంగా విజృంభించి వీరోచిత పోరాటం చేస్తూ ప్రత్యర్థులకు ముచ్చటలు పట్టిస్తున్న మా తమ్ముళ్లకు చెల్లెళ్లకు గౌరవనీయులైన ప్రజాప్రతినిధులకు సోషల్ మీడియా కన్వీనర్లుగా భారత రాష్ట్ర సమితికి బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్న మా తమ్ముళ్ళు సతీష్ రెడ్డి గారు, మన్నే క్రిషాంత్ గారు, ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన తమ్ముడు పుట్ట విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులకు పేరు పేరు నమస్కారాలు. పార్టీ పుట్టిననాడు, ఆనాడు ఏప్రిల్ ఇరవై ఏడు నాడు జలదృశ్యంలో పార్టీ పుడితే మొట్టమొదటి సమావేశం జరిగింది. ఆనాడు ఉద్యమానికి ఊపిరి ఊదింది, ఊపిరిని పోసింది ఇదే కరీంనగర్ గడ్డ ఎస్ఆర్ఆర్ కాలేజీలో. ఆనాడు 2 లక్షల పైసలకు తెలంగాణ ప్రజలు కదిలి వచ్చి తెలంగాణ ఉద్యమం సజీవంగా ఉంది, తెలంగాణ నినాదం సజీవంగా ఉంది, తెలంగాణ కావాలన్న కోరిక బలంగా ఉంది అని దేశం మొత్తానికి దాటి చెప్పిన సందర్భం ఆ సింహగర్జన ద్వారా ఆనాడు ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. 2001లో ఉద్యమానికి ఊపిరి పోసిన, 2006లో తిరిగి మళ్ళీ పునర్జన్మనిచ్చిన ఇదే కరీంనగర్ గడ్డలో ఆనాడు మరొకసారి 2 లక్షల ఓట్లతో కేసీఆర్ గారిని కరీంనగర్ ఉప ఎన్నికల్లో గెలిపించి మళ్ళొక్కసారి దేశానికి బలంగా తెలంగాణ కావాలని చెప్పిన అది కూడా ఈ కరీంనగర్ గడ్డ గొప్పతనం. 2009లో ఆశలు కథమైపోయినాయి, ఇక అయిపోయింది టీఆర్ఎస్ పరిస్థితి, 45 సీట్లలో పోటీ చేస్తే 10 సీట్లే గెలిచింది, ఇది అయిపోయింది కేసీఆర్ పని, టీఆర్ఎస్ పని, తెలంగాణ రాష్ట్రం ఇక రాదు అనే పరిస్థితుల్లో మళ్ళొక్కసారి అప్పున చేర్చుకొని గుండెల్లో పెట్టుకొని ఆనాడు 2009 నవంబర్ 29 నాడు అల్గనూరులో అగ్గి అంటించింది కూడా ఇదే కరీంనగర్ గడ్డ అనే మాట నేను ఎక్కడ గుర్తుంది. కేసీఆర్ గారు నిరాకరించిన రోజు అల్గనూరులో ఆయన అరెస్ట్ రాగానే తెలంగాణ అంతా అగ్గెత్తిన విషయం మీకు తెలుసు. ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతూ ఉన్నారు, చాలా చాలా చిత్ర విచిత్రమైన అనుభవాలు, కానీ వాస్తవం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నిక, మొన్న డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితం మనకు నిజంగా చెప్పాలంటే ఏదో పెద్ద హతాశమైపోయే ఫలితం కాదు, మనం ఏదో ఇంట్లో దుప్పటి కప్పుకొని పడిపోయేంత బాధాకరమైన ఫలితం కాదు. కొంతమంది మిత్రులు, నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా, ముఖ్యంగా సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మీరు భావోద్వేగంతో ఉంటారు, ఎందుకంటే ఉద్యమ పార్టీగా ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న తమ్ముళ్ళు కానీ తర్వాత వచ్చి చేరిన తమ్ముళ్ళు కానీ ఒక భావోద్వేగ పూరితమైన అనుబంధం ఉంటుంది మీకు కేసీఆర్తో తెలంగాణతో మన పార్టీకి. అందుకే పార్టీ ఓడిపోయిన తర్వాత కొంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు నేను చూసినాం తెలంగాణ ఉద్యమంలో ఏమీ లేని నాడు 2001లో కేసీఆర్ బయలుదేరిన నాడు మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, ప్రత్యర్థులకు కొదవ లేదు, ఏమీ లేని నాడు కూడా కేసీఆర్ను నెత్తిన పెట్టుకున్నది, గుండెల్లో పెట్టుకున్నది అదే ప్రజలు, నడిపించింది అదే ప్రజలు, మర్చిపోవద్దు. 2014లో అధికారం ఇచ్చింది అదే ప్రజలు, 18లో అధికారం ఇచ్చింది అదే తెలంగాణ ప్రజలు. కాబట్టి ఒక్క చిన్న ఎన్నికలో ఒక్కసారి 1.85% తేడాతోని మన మీద చిన్న పార్టీ అలక చూపెడితే దానికి ప్రజలను నిందించడం సోషల్ మీడియాలో మంచిది కాదు. దయచేసి ఎవరు కూడా పని చేయవద్దని తెలంగాణ ప్రజల మనసు తిరిగి మళ్ళెట్లా గెలుచుకుందాం, లోక్సభలో మళ్ళెట్లా జెండా పాతుదాం, మళ్ళెట్లా గులాబీ జెండా ఎగిరేద్దాం అనే దిశగా ఆలోచన చేద్దాం తప్ప పొరపాటున కూడా ఏ ఒక్కరు కూడా ప్రజలను నిందించే విధంగా, ప్రజల తీర్పును అవమానించే విధంగా మాట్లాడవద్దని నా విజ్ఞప్తి. మన నాయకుడు కేసీఆర్ గారు ఒక్కటే మాట చెప్తాడు, గెలుపుతోని పొంగిపోవద్దు, ఓడిపోతే పొంగిపోవద్దు. కేసీఆర్ గారు ఉద్యమం ప్రారంభమైన కొత్తలో దశమి బాలకృష్ణ గారితో కలిసి ఇంకా చాలామంది కవులు గోరేటి వెంకన్న, వరంగల్ శీను అట్లాంటి కూర్చొని పాటలు రాసేది, అందులో ఒక అద్భుతమైన పాట రాసింది, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని
అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్రం అంటే 1857లో ఆనాడు మొట్టమొదటిసారి భారతదేశ ప్రజలు బ్రిటిష్ వాళ్ళ మీద మరలబడితే బ్రిటిష్ వాళ్ళు కర్కశంగా తొక్కి పారేశారు. దాని సిపాయిల తిరుగుబాటు అంటారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైంది, ఫెయిల్ అయింది అని చెప్పి భారతదేశంలో ఉండే స్వాతంత్ర ఉద్యమకారులు అయ్యో ఇక మాత్రం కాదు అని ఎక్కడోళ్ళక్కడ దుప్పటి కప్పుకొని పండుకుంటే దేశానికి స్వాతంత్రం వస్తుందనా? అట్లాగే రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని కేసీఆర్ గారు ఆనాడే పిడికిలు బిగించి మరి మన కవులు కళాకారులతోని పాటలు రాయించి తాను స్వయంగా కూర్చొని ఈ పాటలకు కొన్ని మెరుగులు కూడా దిద్దిన పరిస్థితి. ఎందుకు చెప్తున్నా అంటే ఉన్న మనకు తగిలిన దెబ్బ చాలా చిన్న దెబ్బ, చాలా చిన్న ఎదురు దెబ్బ. 119 నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తే మనకు ప్రజలేమి చీకొట్టలేదు, ఈ సౌతల బారేయలేదు. మనకు 39 సీట్లు ఇచ్చిన ప్రజలు, 39 సీట్లు అంటే 3వ వంతు 119లో చిన్న లెక్క కాదు. ఒక 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయినాం, ఆ లిస్ట్ అక్కడ ఉన్నది. జుక్కల్లో 1152 ఓట్లు, దేవర ఖద్రలో 1382 ఓట్లు, సిర్పూర్లో 3000 ఓట్లు, బోధంలో 3000 ఓట్లు, హానాపూర్లో 4289. అంటే ఒక్కసారి ఆలోచించుండ్రి, 600 ఓట్లు అటుటైతే జుక్కలు గెలిచిపోదు, దేవర ఖద్రలో 700 ఓట్లు అటుటైతే మనం గెలుద్దుము. 1500 ఓట్లతో సిర్పూర్ పోయింది, బోధన ఒక 1500తో, 2200 ఓట్లతో ఖానాపూరు, 5000 ఓట్లతో 3 సీట్లు పోయినాయి నాగర్ కర్నూలు, కల్వకుర్తి, నారాయణఖేడ్. 6000 ఓట్లతో 3 సీట్లు పోయినాయి ఆదిలాబాద్, తాండూరు, కామారెడ్డి, 3 సీట్లు 7000 ఓట్లతో పోయినాయి. ఈ 14 సీట్లలో ఒక 6-7 సీట్లు మనం గెలిచినా ఇవాళ ఏముంటుండన్న పరిస్థితి మీకే తెలుసు నాకంటే బాగా. కాబట్టి మనకు జరిగిందేదో పెద్ద గొప్ప ఊహించలేని బాధపడి ఇంట్లో అనుకునేంత దరిద్రమైన ఓటమేం కాదు. అంత దూరం ఎందుకు? మన కరీంనగర్ సంగతే తీసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరెవరు ఎట్లా గెలిచిందో ఒక్కసారి ఆలోచన చేయండి. పక్కనే ఉంటుంది ధర్మపురి నియోజకవర్గం. అక్కడ ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ మంత్రి గారు, వారు ఓడిపోయినారు. ఎందుకు ఓడిపోయినారు, ఎట్లా ఓడిపోయినారు? మా తమ్ముడు జమీల్ గారు, ఎక్కడున్నాడు జమీల్? జమీల్ బయట, ఆయన కొత్తపల్లికి జమీల్ బయట ఉన్నాడు. జమీల్ ఒక మాట అన్నాడు కరీంనగర్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో, ఒక మాట అన్నాడు. అన్న, భారతదేశం భావోద్వేగాల మీద ఓటేస్తుంది అన్న అన్నాడు. భారతదేశము భావోద్వేగాల మీద ఓటేస్తుంది అన్న, ఇమోషన్ మీద నడుస్తుంది అన్న అన్నాడు. అంటే ఏంది ఆయన ఉద్దేశం? మన దేశంలో కొద్దిగా ఇమోషనల్ దేశము, ప్రజలు ఉద్వేగాన్ని, భావాన్ని, బాధను పంచుకుంటారు అన్నాడు. గదే జరిగింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో. ధర్మపురిలో లక్ష్మణ్ గారు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే, అది వరకు 4 సార్లు ఓడిపోయింది. ఇంటింటికి తిరిగిండు ఏడ్చుకుంటా, అయ్యో నేను ఓడిపోయినా, రోడ్డు మీద పడతా, నేను ఇక మిగిలిగా బతక అన్న కాడి. చొప్పదండిలో ఏం జరిగింది? అక్కడ గెలిచిన శాసనసభ్యుడు గతంలో 2 సార్లు ఓడిపోయింది. ఆయన కూడా ఇంటింటికి తిరిగిండు ఏడ్చుకుంటా, ఇక నేను బతకా, ఇక నాతో కాదు, ఆస్తులను నమ్ముకున్నా, అవుట్ అయిపోయినా, దయచేసి నాకు ఒక్క తాప అవుట్ అయ్యండి అని ఆయన తిరిగింది. మానకొండూరులో 4 సార్లు ఓడిపోయింది ఆయన, కవ్వంపల్లి సత్యనారాయణ గారు. ఆయన అట్లే తిరిగిండు, అయ్యో ఈ ఒక్కసారి నాకు అవకాశం ఏంది, దండం పెడతా అని చెప్పేది వాస్తవమేనా? వేములవాడలో 4 సార్లు ఓడిపోయింది ఆయన మన చేతుల్లో, ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. ఆయన కూడా అట్లే తిరిగిండు, అన్న దండం పెడతానే నేను మీ ఓన్నే, ఒక్కసారి నాకు అవకాశం ఏంది, 4 సార్లు ఓడిపోయినా, 5వ సారి కూడా ఓడిపోతే అడ్రస్ లేకుండా పోతాను, ఆయన తిరిగింది. సిరిసిల్లలో కూడా నా మీద పోటీ చేసిన ఆయన అదే ప్రయత్నం. నాకు 65 ఏళ్ళు వచ్చినాయి, వచ్చేసరికి ఉంటానో దస్తానో, ఒక్కసారికి అవకాశం ఇవ్వండి ఆయన. ఎక్కడికక్కడ సెంటిమెంట్తోనే బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచింది తప్ప ఇంకోటి కానే కాదు. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు. మన ఎమ్మెల్యే లేదో పని మంత్రులు కాదని కాదు, బాలకృష్ణ గారు ఏదో పని చేయలేదని కాదు, లేదా అన్నగారు రవిశంకర్ గారు పని చేయలేని కాదు, సతీష్ అన్న పని చేయలేదని కాదు, లేదా లక్ష్మీనరసింహారావు గారు మంచోడని కాదు. కేవలం ఒక సెంటిమెంట్, అయ్యో పాపం 4 సార్లు ఓడిపోయి కదా, బాలకృష్ణకు 2 సార్లు ఓట్లు ఇచ్చినాం కదా, ఈ ఒక్కసారి గడి చూస్తే ఏమవుతుంది? మరి ఇక్కడ వేములవాడల ఇదివరకు టీఆర్ఎస్ ఓట్లు ఇచ్చినాం కదా, ఈ ఒక్క తాప వేస్తే ఏమవుతుంది అని కొంతమంది, ఇంకొంతమంది ఏమో 2 సార్లు మీకు ఇచ్చినాం కదా బిడ్డ, ఈ ఒక్కసారి వాళ్ళు ఏదో చెప్తాను, బంగారం ఫ్రీ అంటాను, బస్సు ఫ్రీ అంటాను, ఇద్దరు చూస్తాం ఏమవుతుంది అని చెప్పి
ఓట్లు వేసింది. అయినా అయినా ఒక్కసారి చూడండి ఇక్కడ ఏం జరిగిందో. కరీంనగర్ లోక్సభ మొత్తం తీసుకుంటే ఈరోజు కూడా మనమే ముంగటున్నాం. ఇవాళ కూడా మనమే 5-6 వేల ఓట్లతోని మొత్తంగా చూసినట్టయితే లోక్సభ పరిధిలో మనమే ముంగటున్నాం. 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎక్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు, జెడ్పీ చైర్మన్లు 5 ఉన్నారు. మొత్తంగా చూస్తే ఇవాళ 5 వేల ఓట్లు ముంగటున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఒక్కసారి ఊహించండి. ఏం జరుగుతుంది అంటే మొన్న ఏడుపులతోని బొబ్బలతోని అంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏం వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా ఓటుతోని కొడతారా మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా ఓటుతోని కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండట్లా వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా? ఏప్రిల్లో ఇవ్వకపోతే రైతులు ఊకుంటారా? సీరి చింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ రైతులు మీరు పోయి ఉడికురుకురికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 వెయ్యింది, జనవరి 9 వెయ్యింది, ఫిబ్రవరి 9 వస్తుంది. చేస్తాడా? చెయ్యడు, చేయ శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షం ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా, కేసీఆర్ మీద బూత్ పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగి ఒర్రుకోతాడు తప్ప ఆయనకి ఏం తెలియదు. తెలివకేదో మాట్లాడిండు, ఫసాయించిండు, ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు అయ్యనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీని అనే మాట నేను మీకు చెప్పేస్తా ఉన్నా. అందుకే నేను మీకు అనేది, ఈ ప్రభుత్వం 45 రోజులలోనే చాలా మందిని శత్రువులను చేసుకున్నది. పాపం మా ఆటో అన్నలు, ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు, వాళ్ళు మార్పు కావాలని ఆయనతో ఓటేసింది. అందరే లేదు, కొందరు వేసారు నేను ఎట్లంట కానీ కొందరు పాపం ఆటోలు నడుపుకునే అన్నదమ్ములు, అదేదో బోర్డు పెడతాడట, నెలకిన్ని పైసలు ఇస్తారట, సంక్షేమం అట, ఏదో అవుతుందట, కేసీఆర్ మంచిగానే చేసింది కానీ ఈయన ఇంకా మంచిగా చేస్తారట అని చెప్పి ఇప్పుడు 2 సార్లు ఇచ్చినాం కదా వాళ్ళకు ఒకసారి ఇస్తామని ఇచ్చింది. ఏమైంది ఇచ్చిన పాపానికి? ఇలా వాళ్ళ కొంప కొల్లేరైంది. వాళ్ళు మంట మీద ఉన్నారు. 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు, వాళ్ళ కుటుంబాలు ఇవాళ రెక్కాడితే కానీ దొక్కాడని జీవులు, వాళ్ళు మంట మీద ఉన్నారు. వాళ్ళు ఇలా ఎదురు చూస్తాండ్రు. ఎక్కడ దొరుకుతారు కాంగ్రెస్ వాళ్ళు? రేపు జెడ్పీటీసీలు దొరుకుతారా? కౌన్సిలర్లు దొరుకుతారా? పార్లమెంట్లో దొరుకుతారా? సొసైటీ ఎలక్షన్లు దొరుకుతారా? యాడ దొరుకుతాడా? కర్రు గాల్చి వాత పెట్టే తందుకు 6.5 లక్షల మంది తమ్ముళ్ళు వాళ్ళు రెడీ ఉన్నారు. వాళ్ళ మీరు చేయవలసింది ఒకటే. ఇప్పుడే వినోదన్న చెప్పిండు 2189 బూత్లు ఉన్నాయి. బూత్కు ఒక్కరు చొప్పున సోషల్ మీడియా వారియర్గా తెలంగాణ బలగంలో సైనికుడిగా మనం అపాయింట్మెంట్ చేసుకుందాం. చేసుకొని మీరు చేయవలసింది ఒకటే. మీ ఊళ్ళో కూడా ఆటోలు ఉంటాయి, మీ ఊళ్ళో కూడా ఆటో అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళ కాడ పోయి మాట్లాడియండి, ఒక వీడియో తీయండి, తీసి మాకు పంపించండి. మేము మీకు పంపిస్తారు కాదు, మీరు కూడా మాకు పంపించండి. వాళ్ళ ఆవేదన ఏంది, వాళ్ళు ఏమనుకుంటారో అడుగుండి. మనం ఎన్నడూ అనుకోలే కొన్ని దృశ్యాలు చూస్తామని, ఎన్నడూ అనుకోలే. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినాం. చేస్తే ఏం చేసినాం, మీ ఇంటికే అధికారులు వచ్చింది, మీరు ఇంట్లోనే కూర్చోండి, కదలకుండ్రి, బొంబాయిలు ఉన్నోళ్ళు దుబాయ్లు ఉన్నోళ్ళు కూడా దయచేసి రాండ్రి, వచ్చి మీ పేరు రాయించుకోండి అంటే, మీరు ఇంటికాడికి వచ్చి ఇంట్లో కూర్చుంటే మీ దగ్గరికి అధికారులు వచ్చి రాయించుకొని పోయింది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఏం సంగతి, ఇంటింటికి వచ్చింది రానే అన్నాడు, వచ్చింది. మరి ఇవాళ గుంపు మేస్త్రి గారి పాలనలు ఏమవుతుంది? లైన్లు, క్యూ న్యూస్ చూడాలి, క్యూలు కట్టాలి, ఆగమాగం కావాలి. ఇవాళ క్యూలల్లో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధులు, పెద్ద మనుషులు, ఎరువుల దుకాణం ముందు లైన్లు, ఇత్తనాల దుకాణం ముందు లైన్లు, పవర్ కట్లు చాలైనాయి, మళ్ళా ట్యాంకర్ల దగ్గర కూడా లైన్లు చాలైనాయి. ఇది ఈరోజు వాస్తవ పరిస్థితి. అందుకే నేను అంటా ఉన్నా, ఎన్నడూ అనుకోలే మనం మళ్ళీ ఇట్లాంటి దృశ్యాలు మళ్ళీ వస్తాయని.
ఎరుల దుకాణం ముందు లైన్లు, విత్తనాల దుకాణం ముందు లైన్లు, మళ్ళా కనబడతాయి అనుకోలే. ఇంకా ఘోరం ఏంటంటే కళలో కూడా ఊహించని దృశ్యాలు. ఆ ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ఏందో కానీ లేడీస్ వాళ్ళు చేస్తున్న యుద్ధాలు చూస్తే మీరేమనుకోకండమ్మా, వాళ్ళు చేస్తున్న యుద్ధాలు. ఆ బస్సు డ్రైవర్ సీటు దళ్ళకెళ్ళి డోర్లకెళ్ళి ఎక్కుతాండ్రు, ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతాండ్రు, కొట్టుకుంటాండ్రు, జుట్లు కట్టుకుంటాండ్రు. నేను ఒకటే అడుగుతున్నా ఈ జిల్లా మంత్రి, రవాణా మంత్రి వారిని అడుగుతా ఉన్న రవాణా మంత్రి గారిని, మంత్రి గారు మీరు ఫ్రీ బస్సు పెట్టే ముందు ఆలోచన చేయరా, బస్సుల సంఖ్య పెంచాలని ఆలోచన చేయరా, బస్సులు కండిషన్లు ఉన్నాయో లేవో చూసుకోవా, ఉత్తగానే ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఫ్రీ 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 ఎక్కుండ్రి ఎక్కుండ్రి అంటే అన్న పాపం లేడీస్ కొట్టుకోవట్రి, ఇంకోదికేమో ఆటో అన్న లేడమ బట్రి, టికెట్లు ఏమో కొనుక్కున్న మొగోళ్ళు టికెట్లు పైసలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు కూడా తీసుకోవట్రి, వాళ్ళకేమో సీటు దొరకకపోయా వీళ్ళేమో కొట్టుకోవట్రి, ఆటో అన్నలేమో ఆకలితో అలమటించవట్రి. ఎవరు సంతృప్తిగా ఉన్నారు సారు అని నేను అడుగుతున్నా మంత్రి గారిని, ప్రభుత్వాన్ని. అంటే ఏదన్నా చేస్తే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక. ఆగమాగం చాలు చేసాం అన్నట్టు కాదు, ఆగమాగం మోసం చేసాం అన్నట్టు కాదు, రెండు గ్యారంటీలు అమలు చేసినాం అంటుండ్రు. కానీ మర్చిపోకండి తమ్ముళ్ళు, 6 గ్యారంటీల్లోనే 13 హామీలు ఉన్నాయి. మహాలక్ష్మి అనే గ్యారంటీలోనే 3 హామీలు ఉన్నాయి. 1, ఫ్రీ బస్సు. 2, ఫ్రీ సిలిండర్, 500 రూపాయలకు సిలిండర్. 3, ప్రతి మహిళకు 2,500 రూపాయలు. మరి ప్రతి మహిళకు 2,500 ఇస్తామని చెప్పి ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇచ్చిండ్రు. ఆ గ్యారంటీ కార్డు మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిద్దరు సంతకాలు పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, రాష్ట్రంలో 1,57,00,000 మంది 18 ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారు. 1,57,00,000 మంది మహిళలు ఉన్నారు. మరి ప్రతి మహిళకి ఇస్తామని మీరే చెప్పిండ్రు. అలా రాసింది 420 పుస్తకంలో చూడండి, 420 పుస్తకంలో మహిళలకు ప్రతి నెల 2,500 వృత్తి అన్నారు. 1,57,00,000 మంది మహిళలకు ప్రతి నెల 2,500 ఇవ్వాల్సిందే. సోదరుడు మా తమ్ముడు పాడి కౌశిక్ రెడ్డి గారికి గౌరవనీయులు. తెలంగాణ ఉద్యమంలో తన పాటతో ఉద్యమాన్ని ఉరుగుదలు ఇచ్చిన మానకుడు, మాజీ శాసనసభ్యులు, సోదరుడు మా అన్న రసమయ్య బాలకృష్ణ గారు, గౌరవనీయులు వేములవాడ నుంచి మన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మీ అందరి అభిమానాన్ని చూరగొని స్వల్ప తేడాతో ఓటమి పాలైన గౌరవనీయులు శ్రీ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు, గౌరవ చొప్పదండి మాజీ శాసనసభ్యులు సోదరులు అన్న సుంకే రవిశంకర్ గారు, గౌరవనీయులైన హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు పెద్దలు క్యాప్టెన్ లక్ష్మీకాంతరావు గారి మంచితనాన్ని వారసత్వంగా పుణికిపుచ్చుకొని అద్భుతంగా బ్రహ్మాండంగా మరి ప్రజల మనసు గెలుచుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మన స్వల్ప తేడాతో ఓటమి పాలైన ప్రజల్లోనే ఉంటున్న మా అన్న ఒడిదల సతీష్ బాబు గారు, గౌరవనీయులైన జిల్లా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షులు తమ్ముడు జీవి రామకృష్ణారావు గారు, అదేవిధంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు శ్రీ తోట ఆగయ్య గారు, గౌరవనీయులు మాజీ శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు గారు, అదేవిధంగా శాసన మండలి మాజీ సభ్యులు కర్ణే ప్రభాకరణ గారు, మన గౌరవనీయులైన 5 జిల్లా పరిషత్ చైర్మన్ ఇక్కడ ఉన్నారు. ఒక్క పార్లమెంట్ పరిధిలో 5 జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు. మనం కరీంనగర్ జడ్పీ చైర్మన్ సోదరి విజయమ్మ గారు, సోదరి జగిత్యాల జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత గారు, మన సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ గారు, సోదరులు వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు సుధీర్ గారు, గౌరవనీయులు మన ఒకటి రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్.